నిజామాబాద్ మెడ్కౌర్ ఆసుపత్రి ముందు నిజాంపూర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గ్రామానికి చెందిన నారాయణ ఉపాధి హామీ పనులు చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మెడ్కౌర్ ఆసుపత్రికి తరలించారు. నారాయణకు గుండెపోటు వచ్చిందని ధృవీకరించిన వైద్యులు ఆపరేషన్ చేశారని, దీంతో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడని ఆరోపించారు కుటుంబ సభ్యులు. కానీ నారాయణ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు మృతుని బంధువులు. అడిగితే మా వెనుక ధన బలం ఉంది, అధికార బలం ఉంది, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరి, మీతో ఏం కాదన్న వర్షంలో నైట్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కూడా వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు, చేయలేదు. కాబట్టి మాకు దయచేసి న్యాయం కావాలి. పేద పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఒకవేళ న్యాయం జరగకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళడానికి కూడా మేము వెనుక